పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ప్రెస్ మీట్ లో చంద్రబాబు ప్రభుత్వంపై ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనారాజు ఫైర్ అయ్యారు. రంగనాథరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో 6 వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, ఇందులో ముఖ్యమైన 7 అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి టీడీపీ అధికారం చేజిక్కించుకుందని అన్నారు. ప్రత్యేక హోదా పేరుతో బీజేపీతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేస్తామంటూ మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ భృతిని కూడా సరిగ్గా అందించలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు ప్రజలకు పూర్తి స్థాయిలో అందక అప్పులు పాలయ్యే పరిస్థితి ప్రజలకు వచ్చిందని, ప్రభుత్వాన్ని నమ్ముకుని ఉన్న ఇళ్లను పూచుకునే దుస్థితి ఏర్పడిందని, ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తాం అని నమ్మించి మోసం చేశారని, టీడీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయే తప్ప ఏమాత్రం తగ్గలేదని విమర్శించారు. అధికారంలోకి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా 6-7 ఇంపార్టెంట్ వాగ్దానాలు చేసి ప్రజలను ఆకట్టుకుని అధికారం సంపాదించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేక హోదా, దాని గురించి బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా అక్కర్లేదు, సంజీవని అని మళ్ళీ కాదని ప్యాకేజ్ అని మళ్ళీ ఒప్పుకుని ప్రజల్లో వ్యతిరేకం వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని అవిశ్వాసం తీర్మానం పెట్టి ప్రజల్ని తప్పుగా పట్టించడం జరిగింది. దాన్ని పక్కదో పట్టించి దాన్ని వదిలేయడం జరిగింది. అలాగే డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని డ్వాక్రా మహిళలందరినీ నమ్మించి, గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావుల వడ్డీ ఇచ్చేవారు, దాన్ని డ్వాక్రా రద్దు చేస్తానని చెప్పి ఆ పావుల వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వకుండా 12% ఇంట్రెస్ట్ బ్యాంకులు కలెక్ట్ చేస్తూ ఉంటే ఏదో 5,000-10,000 మొక్కుబడిగా ఆ వడ్డీకి రాయితీ ఇవ్వాల్సిన వడ్డీనే దాని రూపంలో ఇచ్చి బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి మహిళల్లో అయోమయ పరిస్థితుల్లో మొన్న నేను తామరాళ్ళలో తిరిగితే ఎంతోమంది మహిళలు నగ్గి రావడం జరిగింది. వడల గ్రామంలో మా బ్యాంక్కి వెళ్తే మేనేజర్ సమాధానం చెప్పట్లేదు, మాకు ఇదొక ఇష్యూని చేసి అక్కడ కూడా డ్వాక్రా లోన్లు రద్దు చేయలేదు. అందులో నిరుద్యోగులు అందరికీ ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రామాల్లో ఈ జనరేషన్లో ముఖ్యంగా యువకులు, యువతి యువకులు ఇద్దరు కూడా చదువుకుని ప్రతి ఇంట్లోనే 3-4 ఉద్యోగాలు లేక అదే ప్రత్యేక హోదా వచ్చి ఉంటే కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కూడా రాలేదు. అలాగే గృహాలు అంటే దానికి 2,000 స్థలం చెప్పి ఇవ్వట్లేదు కదా. ఏదో ఊళ్ళో కనీసం ఊరికి 500 మంది ఉన్నారు నిరుద్యోగులు, ఊరికే 3-4 ఇచ్చా తెలుగుతో మన జనభూమి కమిటీ ద్వారా 3-4 ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా లేదు. అలా గృహ నిర్మాణం ఎక్కడా కూడా ఒక బిల్లు వచ్చిన వాళ్ళు లేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా కూడా ఇవ్వట్లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ వాటా కూడా ఎవరికి కూడా గృహ నిర్మాణ లోన్లు లేక కట్టేసుకున్న వాళ్ళందరూ కూడా బయట 3-4 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని ఇబ్బంది పడి మళ్ళీ అవన్నీ కూడా ఉన్న స్థలం కూడా పోయే పరిస్థితి. గతంలో స్థలం ఉంటే కనీసం తాటేపాకలో ఉండడు, ప్రభుత్వాన్ని నమ్ముకున్నాళ్ళు ఒక తాటేపాకు ఇప్పేసి ఇల్లు కట్టుకుంటే బిల్లు రాకుండా, ఒక రూపాయి బిల్లు రాకుండా ఉన్నోళ్ళు 80% ఎక్కడ కూడా 3 సంవత్సరాలు చెప్పలేదు. అలా మహిళా భద్రత మన 2018 రిపోర్ట్ డీజీపీ గారు ఇచ్చారు 11% క్రైమ్ రేట్ పెరిగిందని. పక్క రాష్ట్రంలో క్రైమ్ తగ్గిందని ఆ డీజీపీ గారు ఇస్తే మన డీజీపీ గారు క్రైమ్ పెరిగింది 11% అని చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గతంలో 24 జిల్లాలు ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం కంటే 13 జిల్లాలు వచ్చినట్టు ఇట్లా ఆంధ్రాడు కంట్రోల్ చేయొచ్చు. ఈ కులాలు పెట్టుకుని సరైన ఆఫీసర్ని ఎక్కడ నియమించకుండా
ఎక్కువగా కులం మీద వెళ్ళటంతో ఇది సరైన ఎఫిషియెంట్గా పనిచేయలేకపోవడం, అలాగే ప్రతిదీ కూడా ఏ పోలీస్ ఆఫీసర్ పనిచేయాలని ఎమ్మెల్యే కనుసన్నంలో ఉండి తప్పుడు కేసులు పెడుతున్నారు తప్ప ఎక్కడ న్యాయమైన కేసులు ఎక్కడ కూడా జరగట్లేదు. దాని మీద కూడా మేము తీవ్రంగా ఖండించడం. అలాగే రుణమాఫీ, రైతులందరికీ నేను రుణమాఫీ చేసేస్తానని చెప్పాడు. ఎక్కడ కూడా మీరు బంగారం కూడా తీసేసుకోండి, బంగారం మీద కూడా ఎంత ఎంత పిత్త అంత తీసుకోమని ఆయన పాదయాత్ర చేసి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా సరైన రుణమాఫీ జరగలేదు. వీళ్ళు ఇస్తారు కదా అని వాళ్ళు బ్యాంకులు కట్టడం మానేస్తే వాళ్ళు పేనల్ ఇంట్రెస్ట్ వేసేసి ఈయన ఇచ్చిన 20,000 50,000 ఆ పేనల్ ఇంట్రెస్ట్ కింద సరిపోయింది తప్ప ఎక్కడ కూడా జరగలేదు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మా ప్రాంతంలో ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఒక్కో గ్రామంలో ఇంట్లో ఉన్న అందరం కూడా జరాలతోటి ఒక్కో ఇంటికి 4 లక్షలు 3 లక్షలు కూడా ఓన్లీ జరాల కోసం ఖర్చు పెట్టిన చిన్న కుటుంబాలు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్నాడు పెనిమెంటర్లో ఆ పాలపీధిలో 9 మంది చచ్చిపోయారు జ్వరం వచ్చి. రజికిపేట కానీ పాలపీధిలో ఆ 2 ఇదుల్లోనే 9 మందిలు ఓన్లీ డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్లు పడిపోయి 9 మందిలు శుభ్రంగా తిరిగి వాళ్ళు ఆ 50 ఏళ్ళు 60 ఏళ్ళు కష్టపడి పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేయటం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా ఇప్పటికే సుమారు 3,500 కిలోమీటర్లు పూర్తి చేసి ఇంకా రేపు 9వ తారీఖు దాకా నడిచి సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ సమస్యల మీద అనే ఉద్దేశంతో ఆయన రేపు 9వ తారీఖున కూడా బహిరంగ సభ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇచ్చేపవరంలో ఇవన్నీ కూడా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా వీటి మీద ముఖ్యంగా ప్రత్యేకవాద ఫస్ట్ నుంచి ఈరోజు బతుకుందంటే ఆ అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రతిరోజు ప్రత్యేకవాదం గురించి మాట్లాడుతున్నారు అనే ఈరోజు ఉంది. ముఖ్యంగా రైతులు రుణమాఫీ, గృహ నిర్మాణం ఈ రెండు కూడా చాలా దారుణమైన పరిస్థితి. డ్వాక్రా మహిళలు బ్యాంకులు డబ్బు తెచ్చుకోవాలో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇవన్నింటిని కూడా ఫస్ట్ ప్రయారిటీలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరుగుతుంది. దీన్ని మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం.